కాలేజ్ ఫీజు కట్టాలి ఎవనని చెప్పాను కదా చెమటోర్చి కష్టపడి సంపాదించిన డబ్బురా అయినా నీకు ఎందుకు ఇవ్వాలి ఆ ఇల్లు కాలిపోయి మిగతా మనుషులతో పాటు అంతా చనిపోయినా బాగుండేది ఏం చేస్తావ్ మనుషులు పోయారు బరువు మాత్రం మిగిలింది ఏ సిద్ధు కాలేజ్ ఫీజు కట్టావా కాలేజ్ అన్న కట్టాలి కదా మరి కట్టావా లేదా బ్యాంక్ వెళ్లి డ్రా చేయాలి అంత సీన్ లేదు నీకు బ్యాంక్ అకౌంట్ ఎక్కడదరా మరి తెలిసింది గడుతో దేనో మెయింటైన్ చేస్తున్నావు కదా దాని కట్ట మనచ్చు కదా పెద్ద పెద్ద బిల్లులు అడితే ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్దామా సరే ఇవి తీసుకెళ్లి కట్టేయ్ నువ్వు డబ్బులు ఇచ్చిన విషయం మీ అన్నికి చెప్పొచ్చా చెప్పుకో ఇవి నా డబ్బులు అరే ఆనంద్ ఇట్రా ఏంట్రా మీ చెల్లి నా కాలేజ్ ఫీజుకి డబ్బులు ఇచ్చిందిరా క్లారిటీ కోసం చెప్తున్నాను అంతే కట్టేయ్ తిరిగి ఇచ్చేటప్పుడు దానికే ఇచ్చేయ్ ఏంటి నువ్వు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా నువ్వు ఇచ్చినట్టే అది దేనికైనా క్లారిటీ ఉండాలి కదా థాంక్యూ సర్లే నువ్వు క్లాస్కి వెళ్ళరా నేను 10 నిమిషాలు తిరిగి వచ్చేస్తాను ఓకేరా బై ఓకే పదా ఏంటి పూజ ఇక్కడ ఉన్నావ్ మరేమో లెటర్ చదివావా ఎక్కడా సంజయ్ లాగేసుకున్నాయి దాని మీద ఆసిడ్ పోసాలి దొంగది కుళ్ళది అవును మన ఇద్దర్ని చూస్తే దానికి ఏడుపు సిద్ధు నీ కోసం టీషర్ట్ తెచ్చాను అబ్బా నిజమా ఏది అయ్యయ్యో కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు ఒక్కరితో ఒక షర్ట్ గాని ప్యాంట్ గాని కనీసం అండర్ వేర్ కూడా తాలేదు అదిరింది పొండే బందా రేపా షర్ట్ ఉతికి తెచ్చే క్లాస్కి వెళ్ళి నీ పని బాగుందిరా నేను ఫీజు కట్టడం అదేమో టీషర్ట్ కొనివ్వడం ఏంటో అన్ని కలిసి వచ్చేస్తున్నాయి ఏంటేంటి ఇద్దరు కలిసి నా మీద ఆసిడ్ పోస్తారా ఏవో ప్లాన్లు ఉంటాయి కదా మాకు ఎందుకు అది ఈ ఫిగర్ ఈ దానికి తెగలైనస్తుంటే అది అనవసరంగా నీకు షర్ట్లు కొంటుంది అందుకే అయిపోయమ్మా ఓ సంతేనా ఓ సంతేనా కాదు ముందు నువ్వు విప్పు ఓకే ఏ ఎందుకు విప్పుతున్నావు విప్పొద్దు నువ్వు వాడి ఫిగర్ వాడు కదా వీడా ధూ పొట్టేదవా ఏ నేను కాదు ఈడు ఆడికన్నా నువ్వే బెటర్లే ఏ అనవసరంగా నాలో ఆశలు రేపొద్దు ఏ ముందా షట్టి పేరా సిద్ధు విప్పొద్దు చూసావా మీ చెల్లికి కూడా ఇష్టం లేదు చెల్లి నాకు కాదురా నీకు అలా ఫిక్స్ అయిపోదామా చిచి అన్నయ్య వద్దన్నయ్య రే షట్టు 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 నలిగిపోద్ది షట్టు ఏంట్రా ఇప్పుడు నువ్వే నలిగిపోతావు నాకు నిన్ను కొట్టాలనుంది కాకపోతే మీరు ఆరుగురు ఉన్నారని ఆలోచిస్తున్నాను అంటే ఇడు కొట్టలేడనా అరే ఏరా కుమ్మయ్య అంతే ఇప్పుడు నలుగురు రావచ్చు ఆ మాత్రం మేనేజ్ చేయగలను నా ఎంట్రీ లాస్ట్ లో ఇస్తా మీరు వెళ్ళండి రా సిద్ధు తక్కు నీ బెటర్ ఎందుకు ఫీల్ అయ్యావు నాలో ఏం నచ్చిందమ్మా వెనకాల తిరుగుతున్నావు నీ అబ్బా బ్లడీ ఇడియట్ నాలుగు టీషర్ట్లు కొనిస్తా 40 మందిని కొట్టు నీకేం భయం లేదు నేను ఉన్నా రే సిద్ధు మీ మాట నమ్ముకో